భారత్ అలాగే ఇంగ్లాండ్ మధ్య మంగళవారం జరిగిన వన్డే మ్యాచ్ లో భారత్ ఏకంగా 66 పరుగుల తేడాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక రెండవ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ కు సంబంధించి ఇరు జట్లలో కూడా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భారత జట్టు విషయంలోకి వచ్చినట్టయితే వన్ డే మ్యాచ్ లో ఓపెనర్ రోహిత్ శర్మతో పాటుగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన శ్రేయస్ అయ్యర్ కు కూడా చాలా విపరీతమైనగా గాయాలయ్యాయి. రోహిత్ శర్మ కొద్దిగా కోలుకుని మైదానంలో కొద్దిసేపు ఆడి పెవిలియన్ కు చేరినప్పటికీ శ్రేయస్ అయ్యర్ మాత్రం వెంటనే ఫిజియోల సలహాతో మైదానాన్ని వెళ్ళాడు. అయితే ఇక ఇప్పుడు వీళ్ళిద్దరూ వన్డే అంటే రెండో వన్డేలో ఆడతారా లేదా అనేది సంసిద్ధత నెలకొంది. అయితే ఇదే క్రమంలో ఒక పెద్ద శుభవార్తని చెప్పుకోవాలి. ఓపెనర్ రోహిత్ శర్మకు పెద్దగా గాయాలేమీ అవలేదు. అంటే ఇంటర్నల్ గా తనకి ఎటువంటి ఫ్రాక్చర్స్ కానీ అలాంటివి ఏమీ చోటు చేసుకోలేదు. కానీ పై పైన గాయం కొద్దిగా నొప్పి ఉంది. అది నిన్న రెస్ట్ తీసుకోవడం వల్ల పూర్తిగా నయమైపోయిందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. సో ఓపెనర్ గా రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ మళ్ళీ జట్టులోకి తుది జట్టులో ఉంటున్నారు. ఇక శ్రేయస్ అయ్యర్ విషయంలోకి వచ్చినట్టయితే శ్రేయస్ అయ్యర్ మాత్రం జరగబోయే రెండు వన్డేలకు తను దూరంగా ఉండబోతున్నాడు. అయితే తనకు చాలా ఎక్కువగానే ఫిజియోకి సంబంధించిన సేవలు జరుగుతున్నాయి. దీనికి తోడు అతనికి కనుక శస్త్రచికిత్స అంటే సర్జరీ చేయాల్సిన అవసరం ఏర్పడితే మాత్రం శ్రేయస్ అయ్యర్ వన్డేకే కాకుండా ఏకంగా ఐపీఎల్ 2021కి కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మరి శ్రేయస్ అయ్యర్ కోలుకుంటాడా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఒక రకంగా శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరం అవ్వడం ఒక బాధాకరమైన విషయమైనప్పటికీ కూడా శ్రేయస్ అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.